హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి సెవెన్ నైన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ టూ తెలుగులో తెలుసుకుందాము ద్వారకామై వద్ద సాయి ప్రమదాలు తయారు చేస్తూ ఉండగా ఇంతలో అక్కడికి నానా సాహెబ్ చేరుకుని సాయికి నమస్కరిస్తారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి ప్రస్తుతం పట్టణంలో పరిస్థితి ఎలా ఉంది నానా అని అడుగుతారు వెంటనే అతను సాయి అసలు పట్టణంలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదు పేగవ్యాధి దాదాపు చుట్టుపక్కల ప్రాంతాలంతా విస్తరించింది బ్రిటిష్ ఆంగ్లేజీ గవర్నమెంట్ వాళ్ళు నన్ను ఆదేశించారు జాగ్రత్తగా ఈ పేగు వ్యాధి ఇంకా విస్తరించకుండా జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చుట్టుపక్కల ప్రాంతాలకి విస్తరిస్తే అక్కడి నుంచి అది గ్రామాలు పట్టణాలు అనే తేడా లేకుండా మరింత దూరం ప్రయాణం చేస్తుంది ఆ తర్వాత దీన్ని అదుపు చేయడం అనేది మన చేతుల్లో లేని పని ఏం చేయాలి ఏమిటి అనేది కూడా అర్థం కాని పరిస్థితి ప్రజలంతా విలవిల్లలాడిపోతున్నారు కొంతమంది ప్రాణాలతో కొట్టుమిట్టలాడుతున్నాడు దయచేసి ఈ పేగు వ్యాధిని ఎలా అదుపు చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో వాళ్ళంతా నిమగ్నం అయ్యారు అనగా వెంటనే సాయి చూడు నీవు నన్ను చాలా దూరం నుంచి ఇక్కడికి కలవడానికి వచ్చావు కదా నీవు కంగారు పడిపోవద్దు నీవు అసలు దేనికోసం వచ్చావు ప్రస్తుతం అని అడుగుతారు వెంటనే నానాసాహెబ్ సాయి ఎలాగో సైంటిస్టులు కొంతకాలానికి ఈ వ్యాధికి వాళ్ళు సరైన మందుని కనుక్కుంటారు కానీ ఆ కాలం లోపల ఈ వ్యాధి ఎంత దూరం అది విస్తరిస్తుంది అనేది అర్థం కాకుండా ఉంది ఎంత వీలైతే అంత త్వరగా వాళ్ళు మందుని కనుక కనుక్కోగలిగినట్టయితే ఈ వ్యాధిని మనం అదుపు చేయగలుగుతాము కాకపోతే ఈ మధ్యలో ఎవరికైనా ప్రాణాపాయం వచ్చి పడింది అంటే వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా మారిపోతుంది అలాగే ఆ కుటుంబాలు అనేవి చాలా విలవెల్లాడిపోతాయి దయచేసి ఈ విషయంలో మీరు వీలైతే నాకు సహాయం చేయవలసిందిగా ప్రార్థన అనగా వెంటనే సాయి కేవలం రామచంద్ర ప్రభు మాత్రమే ఈ విషయాల్లో సహాయం చేయగలుగుతారు నేను ఏ విధంగానూ సహాయం చేయలేను రామచంద్ర ప్రభువు ఏ విధంగా ఆదేశాలని నాకు అందజేస్తారో అదేవిధంగా నేను ముందుకి కొనసాగలుగుతాను నాకు ప్రస్తుతం ఏ ఆదేశము అందలేదు కాబట్టి నేను ఏమీ చేయలేను నీవు వీలైనంత త్వరగా ఇక్కడ నుంచి మరలా తిరిగి ప్రాణం చేసి అక్కడ ఉన్న ప్రజలకి సహాయం చేయాల్సి ఉంటుంది అనగా వెంటనే అతను సాయి నా దగ్గర ఏమీ లేకుండా నేను ప్రజలకి ఏ విధంగా సహాయం చేయగలుగుతాను అని అడుగుతారు వెంటనే సాయి నీవు నీ ధర్మంగా జాగ్రత్తగా నీ యొక్క డ్యూటీని నువ్వు కొనసాగించే ప్రయత్నం చేయి ఎక్కువ మంది ప్రజలని ఒక చోట గుమిగూడకుండా వాళ్ళ అందరినీ దూరం దూరంగా ఉంచేటట్టు అలాగే నీటిని ఎక్కువగా కాచి వడకాచిన తర్వాత తాగడానికి అన్ని విధాలుగా వాళ్ళకి తెలియపరచడం అలాగే వేడిగా ఉన్నప్పుడు ఆహార పదార్థాలని సేవించమని చెప్పడం అలాగే ఉడకపెట్టిన పదార్థాలని తినమని చెప్పడం ఎక్కువ మొత్తంలో మంచి ఆహారాన్ని తీసుకోమని చెప్పడం ఆహార విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోమని అలాగే ఇంటి పరిసర ప్రాంతాలన్నింటినీ వీలైనంత వరకు శుభ్రంగా ఉంచుకోమని చెప్పి చెడు చెత్తని పొడి చెత్తని అంటూ వేరువేరుగా ఉంచి వాటిని జాగ్రత్తగా దూరంగా ఉంచమని చెప్పడం ఈగలు దోమలు వంటివి ఎక్కువగా ప్రవేశించకుండా ఉండేటట్టు ఇళ్ళని శుభ్రంగా ఉంచుకోమని చెప్పడం ఇలా అన్ని విషయాల్ని తెలియని వారికి మీరు తెలియపరిచే ప్రయత్నం చేసినట్టయితే వారి మధ్య కొంచెంగా ఆ వ్యాధి ప్రవహించడం అనేది తగ్గుతుంది ఆ తర్వాత వ్యాధి ద్వారా ఎక్కువ మంది ఇప్పటికే బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళని ఇంటి నుంచి బయటకి రానియకుండా ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ముఖ్యంగా చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే వ్యాధి అనేది బయట వారికి సంక్రమించకుండా ఉంటుంది ఇటువంటి వ్యాధి సంక్రమించిన వాళ్ళు ఎంత వీలైతే అంతవరకు మనుషులతో కలవకుండా వాళ్ళు కేవలం ఒక గదిలో జాగ్రత్తగా అన్నిటినీ వాళ్ళే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నట్టయితే ప్రస్తుతం ఆ వ్యాధి ఎక్కువ మందికి సోకకుండా ఉండే జాగ్రత్త ఉంటుంది అనగా వెంటనే నానాసాహెబ్ సాయి నేను మీ మీద చాలా నమ్మకం విశ్వాసంతో ఇక్కడికి వచ్చాను మీరు ఇచ్చిన ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ నాకు బాగా ఉపయోగపడతాయి మీ మీద నమ్మకంతోనే మరలా నేను జాగ్రత్తగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళి వీళ్ళకి ఈ అన్నిటినీ తెలియపరుస్తాను పేగు వ్యాధి ఈ యొక్క ప్రాంతాలకి అలాగే చుట్టుపక్కల ప్రాంతాలకి ఏమీ వ్యాపించకుండా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటాను సాయి అనగా వెంటనే సాయి చూడు నానా మనం మంచి మనసుతో మేలు చేయాలని అనుకున్నట్టయితే తప్పకుండా ఆ భగవంతుడు మనకి సహాయాన్ని అందజేస్తాడు కాబట్టి నీవు జాగ్రత్తగా సహాయం చేయి నీవు కేవలం ఒక్క మనిషికి ఈ యొక్క విషయాన్ని తెలియపరిచే ప్రయత్నం చేశావంటే ఇది మొదట పది మందికి ఆ తర్వాత వంద మందికి వేల మందికి చేరుతుంది వాళ్ళు కూడా వారి యొక్క ఆరోగ్య పట్ల జాగ్రత్తలు తీసుకుంటారు ఆ తర్వాత ఈ యొక్క వ్యాధి కొంచెం కొంచెంగా వ్యాపించడం తగ్గుముఖం పడుతుంది నీకు పెద్ద సమస్య ఏమీ ఉండదు మనం వ్యాధి సంక్రమించిందని కంగారు పడుతూ బాధపడుతూ ఉండకూడదు దాన్ని ఎదుర్కోవడానికి సాహసంగా ముందడుగు వేయాల్సి ఉంటుంది అని సాయి అతనికి తెలియపరుస్తారు రాధిక తల్లి గురుచరిత్ర పారాయణం చేసి ప్రసాదాన్ని అలా కూతురికి భర్తకి పెట్టడానికి వెళ్ళబోగ ఇంతలో కూతురు అమ్మ ఉన్న పలంగా నీవు ఇలా గురుచరిత్ర పారాయణం చేయడానికి గల కారణం ఏమిటో నేను తెలుసుకోవచ్చా అని అడుగుతుంది వెంటనే ఆమా నిజానికి మీ పెదనాన్నగారు షిడీ నుంచి ఒక కుటుంబం నిన్ను చూసుకోవడానికి వస్తుందని చెప్పారు చూసావా నాకు అప్పుడే అనిపించింది తప్పకుండా ఈ కుటుంబం మన కోసమే వస్తుందేమో ఒకవేళ సాయి నీకోసమే ప్రత్యేకంగా పంపిస్తున్నారేమో అనిపిస్తుంది తప్పకుండా ఈ వివాహ సంబంధం నీకు కుదురుతుందని నా మనసుకి అనిపిస్తుంది కానీ అనగా వెంటనే రాధిక ఏమైందమ్మా మరలా ఇలా నీ ముఖం చిన్నబోయిందేమిటి అనగా వెంటనే ఆమె నిజానికి వివాహం చేసి పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది నీవు ఇన్ని సంవత్సరాలుగా మా దగ్గర ఉండి ఒక్కసారిగా మాకు దూరం అయితే ఆ యొక్క బాధ మాకు మిగిలిపోతుంది చాలా భయంగా ఆందోళనగా అనిపిస్తుంది నిజానికి నీవు మమ్మల్ని విడిచి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటావో ఏమిటో ఆ ఇంట్లో అన్నింటినీ చక్కబెట్టుకుంటావో లేదో అని నాకు కొంచెం దిగులు అనగా వెంటనే ఆ అమ్మాయి అమ్మ నీవేమీ కంగారు పడవద్దు నేను గుర్తు వచ్చిన ప్రతిసారి నీకు ఒక చిట్కా చూపిస్తా నాతో పాటు రా అంటూ ఒక పెట్టెలో ఉన్న తన పుస్తకాలన్నిటిని తెరిచి చూపిస్తూ ఇదిగో నేను గుర్తు వచ్చిన ప్రతిసారి ఈ పుస్తకాలని తెరిచి అలా తిప్పుతూ ఉండు ప్రతి ఒక్క పుస్తకంలోనూ అలాగే పేజీలోనూ నా యొక్క జ్ఞాపకాలు ఉన్నాయి కాబట్టి నీవు ఏమాత్రం దిగులు పడవలసిన అవసరం లేదు అనగా వెంటనే ఆమె నిజానికి ఈ పుస్తకాలు ఎక్కడే శాశ్వతంగా ఉండబోతున్నాయి నీవు ఈ పుస్తకాలని ఇంకా వినియోగించలేవు అని నాకు చాలా బాధగా ఉంది అని అలా తల్లి అంటుంది ఇంతలో ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేక అలా కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది వాళ్ళ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అలా నీల్కాంత్ చేరుకొని దేవకి అన్నీ పూర్తయ్యాయా లేదా అంటూ ఆ పుస్తకాల్ని తీసుకొని చూడండి ప్రస్తుతం ఈ పుస్తకాల గురించి ఎవరికీ ఎటువంటి సమాచారం తెలియకూడదు ఈ పుస్తకాల వలన ఉపయోగం లేదు జాగ్రత్తగా వీటిని లోపలే భద్రపరచండి అని చెప్పి యథావిధిగా మరలా ఆ పెట్టెలో పెట్టేసి అలా త్వరగా సిద్ధమవ్వండి వాళ్ళు వచ్చేస్తున్నారు అని చెప్తారు సాయి ఒక పెట్టెలో నుంచి సరస్వతీదేవి తీసి రాగో ఇదిగో ఈ యొక్క సరస్వతీదేవి విగ్రహాన్ని జాగ్రత్తగా నీతో పాటు తీసుకొని వెళ్ళు అని అంటారు వెంటనే అతను సాయి ఆ పెట్టను కూడా నాకు ఇవ్వవచ్చు కదా అని అడుగుతారు వెంటనే సాయి ప్రస్తుతం ఆ పెట్టె నీకు అవసరం లేదులే అయినా సరస్వతీదేవిని ఇలా పెట్టెలో భద్రపరిచి ఉంచడం అంత మంచిది కాదు సరస్వతీదేవి ఎప్పుడూ ప్రవేశించాలి ఎప్పుడూ ప్రశాంతంగా అందరిలో ఉండాల్సి ఉంటుంది ఆమె యొక్క కర్ణాకటాక్షాలు పిల్లల మీద మెండుగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి విద్య అనేది అభ్యసిస్తం జరుగుతుంది కాబట్టి ఈమెను జాగ్రత్తగా ఇంటికి తీసుకొని వెళ్ళి రోజు ఆరాధన చేయడం మొదలు పెట్టండి ఆమె యొక్క ఆశీర్వాదంతో ఇదిగో నీ కుమారునికి మంచి విద్య లభించాలని అతను బాగా చదువుకొని గొప్పవాడిగా ఎదిగి ఎంతోమందికి సహాయపడే స్థాయిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విద్యని ఎవరూ అపహరించలేరు కాబట్టి విద్యని ఎప్పుడూ మనం జాగ్రత్తగా గ్రహించగలిగే స్థాయిలో ఉండాల్సి ఉంటుంది ఎప్పుడు నిరంతర కృషి అనేది చాలా అవసరం మానస్ అని అంటారు వెంటనే అతను అలాగే సాయి నేను మీరు చెప్పినట్టుగానే బాగా చదువుకుంటాను అని వాళ్ళ ఇద్దరు సాయికి నమస్కరించి ఇక మేము బయలుదేరుతాము అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు సాయి రాముడు మేలు చేయాలి అని ఆశీర్వదించి పంపిస్తారు మరోవైపు అబ్బాయి తప్పు వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చుంటారు ఇంతలో పెదనాన్నగారు చూడండి ఇవన్నీ మా రాధికనే తయారు చేస్తుంది ఆమె చాలా చక్కగా వండుతుంది అన్ని రకాల పదార్థాలని కూడా తయారు చేయగలుగుతుంది మీరు వీటిని మొదట రుచి చూడండి అనగా వెంటనే తల్లి తండ్రి ఇద్దరూ కంగారు పడిపోతూ ఉంటారు అది గ్రహించిన అబ్బాయి తరపు తల్లి ఏమిటి మీ ఇద్దరు ఏదో ఆందోళన పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు విషయం చెప్పండి అనగా వెంటనే అలా నీల్కాంత్ అన్నయ్య చూడండి అమ్మాయి వివాహం అంటే తల్లిదండ్రులకి సహజంగా భయం పెరుకు అనేవి ఉంటాయి కదా అందుకే వాళ్ళు ఇలా కంగారు పడుతున్నారు మీరు అంతగా సందేశించాల్సిన అవసరం ఏమీ లేదు ఇది ఏ ఇంట్లో అయినా సహజంగా ఉంటుంది కదా అందుకే మాట్లాడడానికి వీళ్ళ తరఫున నన్ను పిలిపించారు కాబట్టి మీరు ప్రశాంతంగా కూర్చొని మొదట ఆరగించండి అనగా వెంటనే వాళ్ళు మీరేమీ ఆందోళన పడవద్దు మనం ఇప్పుడు ప్రస్తుతం బంధుత్వం కలుపుకోవాలనుకుంటున్నాం కాబట్టి మనం జాగ్రత్తగా ఒకరితో ఒకరు మనం మాట్లాడుకుంటే సరిపోతుంది ఇలా భయభ్రాంతులు ఉండాల్సిన అవసరం లేదు ఒకరి మధ్య సరే మేము అమ్మాయితో మాట్లాడాలనుకుంటున్నాము అలాగే అమ్మాయిని చూడాలనుకుంటున్నాము మనం మంచి మనస్తత్వంతో ఎవరినైనా పూర్తిగా అలా ఆస్వాదిస్తూ మాట్లాడే ప్రయత్నం చేశాము అంటే తప్పకుండా ఎదుటి వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా మనతో పాటు మాట్లాడగలుగుతారు నీతి నిజాయితీ అనేది చాలా అవసరం అదే మేము పెట్టుకున్న నియమం అని వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు ఇందులో ఆ మాటలు వినగానే నీల్కంత్ అయ్యో భగవంతురా ఇప్పుడు అన్నయ్యేమో నిజాలు బయట పెట్టనివ్వడం లేదు వీళ్ళేమో ఇలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు వీళ్ళ యొక్క మనస్తత్వం పద్ధతి నాకు బాగా నచ్చాయి కానీ మేము నిజాలు దాచిపెట్టాల్సిన పరిస్థితి నెలకొంటుందే ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అబ్బాయి తండ్రి నిజానికి మా గురువుగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు మేము షెడీ గ్రామంలో ఉంటాను కదా సాయి మా గురువుగారు అతను మాతో చెప్తూ ఉంటారు అమ్మాయి ఎప్పుడు ఒక ఇంటికి దూరం అవుతుంటే ఆ ఇంట్లోని వారు చాలా కంగారు పడుతూ ఉంటారని అమ్మాయిని ఇలా వాళ్ళు కన్యాదానం చేసి ఇవ్వడానికి చాలా బాధపడతారు ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసి అని అది నేను కూడా అర్థం చేసుకోగలను మీ బాధని మేము ఒప్పుకుంటాము కాకపోతే మేము చాలా చక్కగా చూసుకుంటా అని మాట ఇస్తున్నాము కొంచెం మీ అమ్మాయిని పిలిపిస్తారా అని అనగా వెంటనే అలా రాధికని తీసుకువచ్చి వాళ్ళ ముందు ఉంచుతారు వాళ్ళు అలా ఆ అమ్మాయిని చూస్తూ ఉండిపోతారు ఇంతలో వాళ్ళకి సాయి మాటలు గుర్తు వస్తాయి మీరు రేపు ఏ అమ్మాయిని అయితే చూడడానికి వెళ్తున్నారో ఆమెనే మీ కోడలు మీరు ఖచ్చితంగా ఆ వివాహ సంబంధాన్ని ఖాయం చేసుకొని రండి అని చెబుతాం వాళ్ళకి గుర్తు వస్తుంది వెంటనే వాళ్ళు మాకు మీ అమ్మాయి బాగా నచ్చింది కాకపోతే నీలకాంత్జీ మేము ఉన్న విషయాన్ని ఉన్నదానిగా మేము మీ ముందు బయట పెట్టాలనుకుంటున్నాను ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మా అబ్బాయి కేవలం నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు ఉన్న మాటని మేము నిజాయితీ రూపంలో బయటపడుతున్నాము అతను చదువులో కొంచెం వీక్ మేము ఒకటే నమ్ముతాము ఉన్న మాటని నిజాయితీగా తెలియపరచాలి ఆ తర్వాత ఏది జరిగినా కూడా ఆ భగవంతుడు మనకి మేలు చేస్తాడన్న ఒక చిన్న నమ్మకంతో మేము అన్ని విషయాలు తెలియపరుస్తున్నాం బుద్ధిబలం తక్కువైనా కూడా కండబలం ఎక్కువ అతను వ్యవసాయంలో చక్కగా రాణించగలుగుతున్నాడు బాగా అతను వ్యవసాయ పనులు చేయగలుగుతాడు అతను కష్టపడి అయినా మీ అమ్మాయిని బాగా చూసుకుంటాడని మేము మీకు మాట ఇస్తున్నాము మా తరపున మేము ఉన్నవి అంతా మీకు దాచిపెట్టకుండా మేము మీకు తెలియపరిచేశాము అని చెప్పి వాళ్ళు చెప్పేస్తారు ఇంతలో అబ్బాయి కేవలం తక్కువ మాత్రమే చదువుకున్నారనే ఆలోచన లేకుండా అలా ఒక్కసారిగా రాధిక వీళ్ళు ఎంత మంచి వాళ్ళు ఉన్న మాటలు కేవలం నాలుగో తరగతి చదువుకున్నారని చెప్పి నిజాలు బయట పెట్టేస్తున్నారు ఇటువంటి వారిని మేము ఇలా మోసం చేయడం సరైన పద్ధతి కాదు ఉన్న మాటలు ఉన్నట్టుగా మేము కూడా బయటకి చెప్పేస్తే బాగుంటుంది కానీ పెదనాన్నగారు మాట్లాడుతూ ఊరుకునే ప్రసక్తే లేదు ఏం చేయాలి నిజాలు ఎలా బయట పెట్టాలి అని ఆమె కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో అలా అందరూ మౌనంగా ఉండగా అబ్బాయి తరపున తండ్రి చూడండి మీకు మేము చెప్పిన అంశాలు కొంచెం నచ్చకపోవచ్చు కాకపోతే ఉన్నమాట నిజాయితీ రూపంలో చెప్పాలని మా గురువుగారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు కాబట్టి కేవలం మా అబ్బాయి నాలుగో తరగతి చదువుకున్నాడనే విషయం మీకు ముందుగానే వెల్లడించాము ఇక మీ ఇష్టం మీరు ఈ విషయాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలంటే సరే సరి లేదంటే ఇంతటితో మేము బయలుదేరుతాము అని అలా వాళ్ళు మౌనంగా ఉండిపోతారు ఇంతలో నీల్కాంత్ అన్న అయ్యో మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు మీరు చదువు గురించి ఇంత కంగారు పడుతూ చెప్పాల్సినంత అవసరమేముంది మా రాధిక అయితే అసలు చదువుకున్నదే లేదు ఆమెకి ఇంటి పనులు చేయడం అంటేనే ఇష్టం ఆమెకి కనీసం చదువు అన్నా ఇంటి నుంచి బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా భయం నిజానికి నా తమ్ముడు అతని భార్య ఇద్దరూ ఈ విషయాన్ని ఎలా చెప్పాలా అని కంగారు పడుతూనే వాళ్ళు నన్ను పిలిపించారు మాట్లాడడం కోసం కనీసం ముంబైలో ఆడపిల్లలు ఒకటి రెండు తరగతులు చదివారంటే అది మహా అండి మా అమ్మాయికి ఇంటి పనుల మీద కొంచెం ప్రాధాన్యం ఎక్కువ అందుకే ఇంట్లోని పనులన్నింటినీ చక్కగా చేస్తుంది ఇంటి దగ్గరే ఉండి అందుకే ఆమె అసలు పాఠశాలకే వెళ్ళాల్సిన అవసరం రాలేదు పాఠశాలకే వెళ్ళింది కూడా లేదు ఆమెకి చదవడం కానీ రాయడం కానీ ఏమీ రాదు కనీసం వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఏబీసీలు కానీ ఏమీ రావు కనీసం మీరు ఒకసారి ఆమెను అడిగి చూడండి ఆమె నోటు వెంటరా ఏమైనా వస్తాయో రావో మీకే అర్థమవుతుంది అనగా వెంటనే వాళ్ళు అయ్యో అవేమీ ఆప్షన్ లేదు ఆమెని ఇబ్బంది పెట్టడం మాకు ఇష్టం లేదు అని అంటారు ఇంతలో గారు చూడు నీవు ఏబీ అంటే చెప్పు అని అంటారు ఇంతలో రాధిక చాలా బాధపడిపోతూ భగవంతురా నాకు ఇటువంటి దుస్థితి వచ్చేదేమిటి నేను చదువుకొని కూడా వీళ్ళ ముందు ఏమీ రాని దానిలాగా చదువు లేనట్టుగా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొనింది అని బాధపడుతూ ఉంటుంది ఇంతలో అబ్బాయి తల్లి నీకు రాధిక బాగా నచ్చిందా అని అడుగుతారు అబ్బాయి హా నాకు నచ్చిందమ్మా అని సమాధానం చెబుతాడు వెంటనే అబ్బాయి తండ్రి మా వైపు నుంచి మేము ఈ సంబంధం చేసుకోవడానికి ఇష్టపడుతున్నాము అనగా వెంటనే నీల్కాంత్ అన్నయ్య మేము కూడా ఈ సంబంధం ఖాయం చేసుకున్నట్టే మీ అబ్బాయిని వివాహం చేసుకోవడం మాకు కూడా ఇష్టమే అనగా వెంటనే అబ్బాయి తండ్రి కాకపోతే ఒక షరతు కేవలం వివాహం అనేది షిరి గ్రామంలో సాయి ఆశీర్వాదంతో మాత్రమే జరగాలనేది నా కోరిక అనగా వెంటనే నీలికాంత్ గారు అంటే మీరు సాయిని నమ్ముతారా సాయితో కలుస్తారా అని అడుగుతారు వెంటనే అతను హా సాయి మా గురుగారు మేము సాయి ఆశీర్వాదంతోనే ఏ పనినైనా మొదలు పెడతాము నిజానికి నేను ఈ షరతు పెట్టడానికి కారణం ఏమిటి అంటే సాయి ఎలాగో ఖచ్చితంగా షిడి గ్రామం వదిలి బయటికి రారు కాబట్టి సాయి అక్కడ ఉంటారు సాయి ఆశీర్వాదంతో అబ్బాయి అమ్మాయి వివాహం జరిపిస్తే చక్కగా ఉంటుందని నా అభిప్రాయం మరో పదిహేను రోజుల్లో పితృపక్షాలు మొదలు కాబోతున్నాయి కాబట్టి ఈ లోపలనే మనం వివాహం అనేది జరిపించినట్టయితే చక్కగా పనులు పూర్తయిపోతాయి ఎలాగో మేము కూడా అమ్మాయిని మా ఇంటికి తీసుకొని వెళ్తాము అనగా వెంటనే అలా నీల్కాంత్ అన్నయ్య హా సరే సరే వీలైనంత త్వరగానే మనం కూడా ఈ పనులు పూర్తి చేద్దాం అని అంటారు ఇంతలో అలా ఏమి మాట్లాడాలో అర్థం కాక నీల్కాంత్ అతని భార్య మౌనంగా ఉండిపోతారు ఇంతలో అబ్బాయి తండ్రి నేను ఒక మంచి రోజు చూసి మాకు కబురు పెడతాను అనగా వెంటనే నీల్కాంత్ అన్నయ్య హా మీ గురువుగారిని కలిసి మంచి రోజు తెలుసుకొని మీరు మాకు కబురు పెడితే మేము రెండు రోజుల ముందే షిడీ గ్రామం బయలుదేరి అక్కడికి వచ్చి అన్ని ఏర్పాట్లు చక్కగా దగ్గరుండి చూసుకుంటాము మీకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెబుతారు ఇంతలో ఏమీ మాట్లాడలేకపోయిన రాధిక అయ్యో భగవంతురా నేను ఇప్పుడు నిజం చెప్పాలని నా మనసుకి ఉన్నప్పటికీ కూడా పెదనాన్నగారు నా నోరు నొక్కేశారు అని ఆమె దిగాలుగా నిజం చెప్పలేకపోయినందుకు బాధపడిపోతూ ఉండిపోతుంది ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ